పూజామందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి, ఒకటి రెండు కాదండి, మొత్తం స్టోర్ రూమ్ లాగా ఒక 100 ఫోటోలు అక్కడ పెడతారు. అందరికి అదో అలవాటు, ఒక 100 ఫోటోలు దొరికిన ప్రతి ఫోటో అక్కడే. మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు, బాత్రూమ్లో ఉండకూడదు, అంటే దేవుణ్ణి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం నిర్ణయం చేసేస్తాం. అన్ని ఫోటోలు పూజామందిరంలో పెట్టవలసిన అవసరం లేదండి, మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమును, చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం, బూజు పట్టేయడం. ఇప్పుడు పూజామందిరం అయిందా బూజు మందిరం అయిందా? పూజామందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం, ఏమి ఇందులో ఇబ్బంది లేదు, నేను చేసి మీకు చెబుతాను. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్నే. అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు, సందర్భం వచ్చింది కూడా చెబుతాను నేను. పూజామందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త, ఎంత దుర్మార్గం. ఫోటోలు ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పారేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక. దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా, అద్దమా కాదా, ఫ్రేమ్ ఉందా లేదా, ఆ అద్దం పగిలిపోతుందా లేదా లోపల, చేపలు ఎలా తింటాయండి, చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవజంతువులు అనుకుని పట్టుకుంటే కదా. మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా? నదుల్లో ఇసుక ఉంటుంది, కింద మట్టి ఉంటుంది, అందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పట్టుకెళ్ళి నదుల్లో బారేయడం ఏంటండి? జరుగుతున్నాయి ప్రత్యేకంగా, మమ్మల్ని అడిగే సందేహాలు ఇవే. ఫోటో నదిలో బారేయచ్చు, అసలు పారేయమని కూడా చెప్పండి. కన్నా నేను పూజామందిరంలో ఫోటోలు అధికమైనాయండి, ఒక ఫోటో వచ్చింది ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి, దాని మీద అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇవ్వండి హాయిగా. మా ఇంట్లో ఈనాళ్ళు పూజ చేసాం, మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పెట్టుకుంటారు. వారు తిరస్కరిస్తే ఇంకోరికి ఇవ్వండి, ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి, నష్టమా? తర్వాత తరాల వాళ్ళు చూసుకుంటారు. లేదు పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు. కొంపలేం అంటుకుపోవండి, అవేమి కాశీలో శివలింగాలు కావు, అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం, జీవితంలో మాత్రం నీ తక్కలేదు. మనకి శుభ్రంగా మింగేస్తాం, 100 కోట్లు మింగేస్తాం, అనుమానమే లేదు. ఎవడాస్తేనా కనిపిస్తే ఆక్రమించేయడమే. పూజామందిరం దగ్గర మాత్రం అన్ని శంకలు వచ్చేస్తాయి. ఇక్కడ ఈ వంకర పనులు బయట చేయకుండా ఉంటే నువ్వు పూజ ఎలా చేసినా పర్వాలేదు. నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే. నాకు పద్మశ్రీ కూడా ఇందుకే ఇచ్చారు, జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే. అజ్ఞానపు నమ్మకాలన్నీ ఖండించి జ్ఞానాన్ని పంచిపెట్టినందుకే ఇచ్చారు. కేంద్రం వాళ్ళకు కూడా కావలసింది అదే, పిచ్చి భక్తి కాదు. దేవుడి విగ్రహం మీరు బంగారు విగ్రహం పెట్టండి, కాశీ నుంచి శివలింగం తండి, తిరుపతి నుంచి విగ్రహం తండి, అది కేవలం స్ఫూర్తి మాత్రమే, దయచేసి గ్రహింతులుగాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. మహిమలు విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నువ్వు భక్తితో ప్రార్థిస్తే రాయి కూడా రాముడవుతుంది. నీ దగ్గర భక్తి లేనప్పుడు రాముడు కూడా రాయే, ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఇప్పుడు నీ మీద ఆధారపడి ఉంది మహిమ, దేవుడి మీద కాదు. మన మీద మనకి నమ్మకం లేక వేటి మీదో నమ్మకం ఉంటుంది మనకి. ఎంతసేపు ఆయన ఎవడో వచ్చేస్తే, ఈయన ఎవడో చదివేస్తే, ఆ విగ్రహం ఏదో పెట్టేస్తే మనకి ఏదో అయిపోతుంది. ఏమవుతుంది ఇక్కడ? నువ్వు ఏదైనా చేస్తేనే అవుతుంది, నీ ప్రవృత్తి మారితేనే అవుతుంది, నువ్వేమిటో నువ్వు ఆలోచించుకుంటేనే అవుతుంది. నిరంతరం వీలైనంతసేపు నిద్ర గాఢంగా పట్టే వరకు నీ మనస్సులోకి నువ్వు దూరి, నేనేం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం ఆలోచిస్తున్నా అంటేనే అవుతుంది. మనోవాక్ కాయకర్మ, నా ఆలోచన ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా పని ఎలా ఉంది, వీటినే త్రికరణములు అంటారు. ఈ మూడు ఆలోచన సరి చేసుకోకుండా జరిగేదేమీ లేదండి. ఎన్ని గుళ్ళు కట్టించినా ఒకటే, ఎంతమంది దండాలు పెట్టుకున్నా ఒకటే, ఎన్నిసార్లు మీరు తిరుపతి వెళ్ళినా ఒకటే. నేను నెల నెల పెడతానండి, వారం వారం పెడతానండి. వెంకటేశ్వరం కూడా విసుగొస్తుంది, వెళ్ళకండి. నేను వెళ్ళమని మన మొహం చూడడం ఆయనకి ఇష్టం లేదండి. అధోముఖం వేసుకుని ఆయన చూపించలేట అక్కడ. మనం సత్యం మాట్లాడామా, ధర్మానికి కట్టుబడి ఉన్నామా, కనీసం కట్టుకున్న ఇల్లాలకి కట్టుబడి ఉన్నాం, వేరే ఎటు చూడలేదని ఎవడన్నా చెప్పగలవా అండి? బిడ్డల మీద ప్రమాణం చేసి 99% తేలిపోతారు, ఇక్కడ అనుమానం లేదు ఇక్కడ. కానీ మనం మాత్రం తిరుపతి వెళ్ళి గోవిందా, ఆయన కూడా మంటెత్తపడుతుంటుంది, అధమోహం వేసుకొచ్చేవి ఇక్కడ. కానీ నీతి లేదు, జాతి లేదు, అధవా ఇక్కడికి వచ్చేవి ఇక్కడికి. భగవంతుడు ధర్మానికి సత్యానికి కట్టుబడతాడు తప్ప నువ్వు ఇచ్చే కానుకలకి ఎప్పుడు కట్టుబడడు మిత్రమా? గ్రహింతువుగాక, గ్రహింతువుగాక.
కోట్ల రూపాయలు ఇచ్చిన ఆయనకు అనవసరం. పైగా ప్రసిద్ధమైన దేవాలయాల్లో మీరు ముడుపులు విపరీతంగా వేయడం వల్ల అక్కడ అవినీతి పెరుగుతోంది. గమనించండి, సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? మన వల్లనే పెరుగుతున్నాయి. ఈ పక్కనే జంగారెడ్డిగూడెంలో ఉంటుంది, బొట్టాయి గూడెంలో ఉంటుంది, వేరే గూడెంలో ఉంటుంది. వెంకటేశ్వరం సరిపోదా, నువ్వు తిరుపతి ఎందుకు వెళ్ళడం పరిగెట్టుకుని? రోజుకు 2 లక్షల మంది వస్తే ఎవరు చేస్తారండి ఏర్పాటు? దేవుడు దిగొచ్చిన టీటీడీ చైర్మన్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కదండి. దేవుణ్ణి మీరు చైర్మన్ చేసినా చేసేదేం లేదమ్మా. దేవుడే చైర్మన్ అయితే వెంటనే ఏం చేస్తారంటే గోవిందా అని అక్కడి నుంచి మాయమైపోతాడు, గొడవ లేకుండా. ఇంకా మళ్ళీ కనపడ్డాయి, ఇంక రాడుగా ఉడవను. ఆయనే లేనప్పుడు మనం ఎందుకు కడతాం? అంటే ఆయనే మాయమైపోతాడు. దేవుడు చైర్మన్ అయితే వెంటనే చేసే పని ఏంటంటే గోవిందా అని వెళ్ళిపోతాడు, వేకుంఠానికి వెళ్ళిపోతాడు. అనవసరంగా వచ్చాం రూ బాబని. మొత్తం దేవాలయాల్లో అవినీతి జరుగుతుందంటే మనం కారణం, మన పిచ్చి నమ్మకాలు కారణం. దాని నుంచి బయటపడి జీవితంలో స్వచ్ఛంగా ఉన్నావా లేదా? సంపాదన ప్రతి రూపాయి స్వచ్ఛంగా ఉందా లేదా? లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందండి? మన పురాణాలు ఏం చెబుతున్నాయండి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త లోక విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం. క్షీర సముద్ర రాజతనయాం, పాల సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి. అంటే ఆవిడకి పాలంటే ఇష్టం, ఒక 100 బిందెల పాలు పోసేద్దాం, దీన్నే అజ్ఞానం అంటారు. గుడంతా పాడైపోయింది, గుడంతా పాడైపోయింది. ఓ పక్క మన పక్కనే సాంఘిక సంక్షేమ హాస్టల్లో పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు. అవన్నీ ప్రభుత్వం చూసుకోవాలి, మనకెందుకు? మరి ఇది ఎవరు చూస్తారు? అంటే మన సొంతానికి మనం దేవుడికి మొక్కినట్టుగా సమాజం కోసం మనం మొక్కట్లేదు. పూజామందిరంలో ఫోటోలు ఉన్నాయనుకోండి, 1-2 కాదండి, మొత్తం స్టోర్ రూమ్ లాగా 100 ఫోటోలు అక్కడ పెడతారు. అందరికి అదో అలవాటు, 100 ఫోటోలు దొరికిన ప్రతి ఫోటో అక్కడే. మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు, బాత్రూమ్లో ఉండకూడదు. అంటే దేవుణ్ణి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం నిర్ణయం చేసేస్తాం. అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదండి. మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడమును, చివరికి కడగలేక తుడవలేక అలా వదిలేయడం, బూజు పట్టేయడం. ఇప్పుడు పూజా మందిరం అయిందా? బూజు మందిరం అయిందా? పూజా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం. ఏమి ఇందులో ఇబ్బంది లేదు, నేను చేసి మీకు చెబుతున్నా. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్ని అయితే అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్నీ పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రులకు వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి. ఎప్పటికీ భగవతత్వం అర్థం కాదు. పైగా ఈ మధ్య ఇంకో పిచ్చి పని చేస్తున్నారు, సందర్భం వచ్చింది కూడా చెబుతాను నేను. పూజామందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారండి. నేను పత్రికల్లో చదివిన వార్త, ఎంత దుర్మార్గం. ఫోటోలు ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పారేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? నది అంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక. దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవజంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా. మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? ఆ జీవుల్ని మనం చూడక్కర్లేదా? నదుల్లో ఇసుక ఉంటుంది, కింద మట్టి ఉంటుంది. అందుకని మనం ఫోటోలు అడ్డమైన గడ్డి పట్టుకెళ్ళి నదుల్లో బారేయడం ఏంటండి? జరుగుతున్నాయి ప్రత్యేకంగా. మమ్మల్ని అడిగే సందేహాలు ఇవే, ఫోటో నదిలో బారేయచ్చు. అసలు పారేయమని కూడా చెప్పండి కదా. నేను పూజామందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. దాని అది కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, ఇవ్వండి హాయిగా. మా ఇంట్లో ఇన్నాళ్ళు పూజ చేసాం, మీ ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, పెట్టుకుంటాం.